हेलो ऑल, वेलकम टू माय चैनल राफा होम्योपैथी। आई एम डॉक्टर जेरुषा। ఈ రోజు వీడియోలో టైప్ 2 డయాబెటిస్ అండ్ జెస్టేషనల్ డయాబెటిస్ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। ప్రీవియస్ వీడియోలో నేను ఆల్్రెడీ డయాబెటిస్ అంటే ఏంటి, టైప్ 1 డయాబెటిస్ ఏంటి ఎక్స్‌ప్లెయిన్ చేశాను। లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, చూడండి। అండ్ కొత్తగా ఛానల్ ని చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ ఛానల్ లో నేను మీకు హెల్త్ రిలేటెడ్ వీడియోస్ అండ్ హోమియోపతి మెడిసిన్ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। ముందుగా టైప్ 2 డయాబెటిస్ అంటే ఏంటో చూద్దాము। ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లుగా ఇన్సులిన్ హార్మోన్ మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేస్తుంది। ఈ టైప్ 2 డయాబెటిస్ లో ప్యాంక్రియాస్ నార్మల్ గా ఇన్సులిన్ హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది, కానీ మన బాడీ సెల్స్ అనేవి దానికి రెస్పాండ్ అవ్వవు, దానికి రెసిస్టెంట్ గా ఉండిపోతాయి। దాని వలన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ హైగా ఉంటది, దాన్నే మనం టైప్ 2 డయాబెటిస్ అంటాము। ఈ టైప్ 2 డయాబెటిస్ ఎక్కువగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో, సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేసే వాళ్ళలో, కానీ స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళు, లేదంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో ఎక్కువగా కనబడుతుంది టైప్ 2 డయాబెటీస్. అండ్ షుగర్ అండ్ కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో కూడా టైప్ 2 డయాబెటీస్ ఉంటుంది। షుగర్ అండ్ కార్బోహైడ్రేట్ అంటే బయట దొరికే పేస్ట్రీస్ కానీ, కేక్స్ కానీ, నూడిల్స్, బిర్యానీ, ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ ఏవే ఎక్కువ హెవీ ఆయిల్ తో ఫుడ్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో టైప్ 2 డయాబెటీస్ అనేది ఉంటుంది। టైప్ 2 డయాబెటీస్ లో కూడా సేమ్ సింప్టమ్స్ లైక్ టైప్ 1 డయాబెటీస్ కి ఏ సింప్టమ్స్ అయితే ఉన్నాయో టైప్ 2 డయాబెటీస్ లో కూడా సేమ్ సింప్టమ్స్ ఉంటాయి। అండ్ టైప్ 2 డయాబెటీస్ లో ఇన్సులిన్ హార్మోన్ అనేది ఎక్కువ రిలీజ్ అవ్వడం వలన బాడీ సెల్స్ రెసిస్టెంట్ గా ఉండడం వలన ఎకాంథోసిస్ నైగ్రికన్స్ అనే కండిషన్స్ చూస్తాము। స్కిన్ ఫోల్డ్స్ థిక్ అయిపోయి బ్లాక్ కలర్ పిగ్మెంటేషన్ వస్తుంది, దీన్నే ఎకాంథోసిస్ నైగ్రికన్స్ అంటాము। ఇది మాక్సిమం నెక్ స్కిన్ దగ్గర గానీ, ఆర్మ్ పిట్స్ లో గానీ, గ్రాయిన్స్ దగ్గర గానీ కనబడుతుంది। ఈ టైప్ 2 డయాబెటీస్ ని డైట్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు, అంటే డైట్ లో షుగర్ అండ్ కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉన్న ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, టైప్ 2 డయాబెటీస్ ని కంట్రోల్ చేసుకోవచ్చు। ఎక్సర్సైజ్ కూడా రెగ్యులర్ గా చేస్తుండడం వల్ల కూడా టైప్ 2 డయాబెటీస్ ని కంట్రోల్ చేయొచ్చు। అండ్ టైప్ 2 డయాబెటీస్ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు షుగర్ లెవెల్స్ ని చెక్ చేసుకోవడం వలన మీ డైట్ ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకా ఎంత కంట్రోల్ చేసుకోవాలి షుగర్ ని అనేది తెలుస్తుంది। అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్ అస్సలు తీసుకోవద్దు, అది డైట్ సోడా అవనియండి, లేదంటే షుగర్ లెస్ స్వీట్స్ కూడా తినొద్దు, ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా చేయాలి। జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఇది 5th మంత్ తర్వాత ప్రెగ్నెన్స్ లో కనిపిస్తుంది। ఇది నార్మల్ గా ముందు పిసిఓడితో సఫర్ అవుతున్న వాళ్ళలో గానీ, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు, లేదంటే స్ట్రెస్ లెవెల్స్ హైగా ఉండేవాళ్ళు, అండ్ ఫుడ్ కంట్రోల్ లేకుండా అంటే షుగర్ ఉన్న ఫుడ్స్, ప్రెగ్నెన్స్ ఎక్కువ స్వీట్స్ తినడం గానీ ఇలాంటివి చేస్తున్నా కూడా వాళ్ళకి, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో గానీ ఈ జెస్టేషనల్ డయాబెటీస్ వస్తుంది। జెస్టేషనల్ డయాబెటీస్ వలన బేబీ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది। ఈ జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు వాకింగ్ చేయండి, ఫుడ్ కంట్రోల్లో ఉంచండి, అండ్ ఎవ్రీ 2 to 3 hours కి ఫుడ్ తీసుకోండి। అంటే ఒకసారి తినకుండా, ఒకసారి ఫుడ్ తీసుకోకుండా ఎవ్రీ 2 to 3 hours కి కొంచెం అమౌంట్ ఫుడ్ తినండి। జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో బేబీ ఓవర్ వెయిట్ గా పుట్టడం, లేదంటే బేబీకి బ్రీతింగ్ డిఫికల్టీస్ రావడం, బేబీలో లో గ్లూకోజ్ లెవెల్స్ ఉండడం, అంటే మదర్ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ వాడితే బేబీలో లో గ్లూకోజ్ లెవెల్స్ తో పుడతారు, ఓవర్ వెయిట్ ఉండడం వలన డాక్టర్స్ సి సెక్షన్ సజెస్ట్ చేస్తారు, లేదంటే డ్యూ డేట్ కన్నా ఎర్లీగా డెలివరీ అవ్వడం, ఇలాంటివి చూస్తుంటాం జెస్టేషనల్ డయాబెటీస్ లో। జెస్టేషనల్ డయాబెటీస్ కూడా డైట్ నార్మల్ గా ఉంచుకొని, డైట్ కంట్రోల్ లో ఉంచుకోవాలి, ఎప్పటికప్పుడు షుగర్ టెస్ట్ చేయించుకోవాలి, మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి మీరు మానిటర్ చేసుకోవాలి, లేకపోతే సీరియస్ కాంప్లికేషన్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది। హోమియోపతి మెడికేషన్స్ కోసం ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను। అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేయడం మంచిది, ఎందుకంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి మీ కండిషన్ ఎలా ఉందో, మీ షుగర్ లెవెల్స్ ని బట్టి మెడిసిన్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు। డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా మీ ఓన్ గా మెడిసిన్స్ తీసుకోవడం మీకు మంచిది కాదు, మీ బిడ్డకి మంచిది కాదు, కాబట్టి డాక్టర్ని కన్సల్ట్ చేయండి। అండ్ ఐ హోప్ ఈ వీడియోలో మీకు టైప్ 2 డయాబెటీస్ అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ కోసం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను। ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, అండ్ మీకు ఏ డిసీజ్ కోసమైనా తెలుసుకోవాలన్నా, లేదంటే ఏదన్నా హెల్త్ రిలేటెడ్ డౌట్స్ ఏమన్నా ఉన్నా కమెంట్ చేయండి, మీరు అడిగిన టాపిక్ కోసం నేను వీడియో చేస్తాను। అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్,
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై 100 సబ్స్క్రైబర్స్. ప్లీజ్ గో ఆన్ వాచింగ్ మై వీడియోస్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.